నమస్తే అండి, రాణి రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు బాసరలోని జ్ఞాన సరస్వతి దేవస్థానం విశిష్టత, విశేషాలు, అక్కడి వివరాలు తెలుసుకుందాం. ముందుగా రాణి రుచులు ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి. బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయం అక్షరాభ్యాసాలకు ఓ సాంప్రదాయం. జ్ఞాన సరస్వతి ఆలయంకి వెళ్ళడానికి ముందుగా భక్తులందరూ గోదావరి నది వద్దకు వెళ్ళి అక్కడ పుణ్యస్నానం చేసి మెట్లపైన ఉన్న సూర్యేశ్వర స్వామి ఆలయంని దర్శించుకుంటారు. ఆ ఆలయంకి ఆ పేరు ఎలా వచ్చిందంటే, సూర్యకిరణాలు శివలింగం పైన పడటం ద్వారా సూర్యేశ్వర స్వామి ఆలయం అనే పేరు వచ్చింది. ఆ కనిపించే గాలిగోపురం నుండి లోపలకు ప్రథమ ఆలయం దర్శనానికి వెళ్ళటం జరుగుతుంది. జ్ఞాన సరస్వతీదేవి ఆలయం పచ్చని చెట్లతో ప్రశాంతంగా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటుంది. దేశ నలుమూలల నుండి భక్తులందరూ వచ్చి జ్ఞాన సరస్వతి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుంటే విజ్ఞానం వస్తుందని భక్తుల నమ్మకం. జ్ఞాన సరస్వతీదేవి ఆలయం నందు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి శ్రీ అమ్మవారికి అభిషేకము, అలంకరణ, హారతి, తీర్థప్రసాదముల వితరణ జరుగును. సర్వదర్శనం వేళలో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8:30 వరకు జరుగును. అక్షరాభ్యాసాలు ఇక్కడ ముఖ్యమైన సాంప్రదాయం. ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే జ్ఞాన సరస్వతీదేవి విజ్ఞానం బాగా ప్రసాదిస్తుంది అని, బాగా చదువుతారు అని, భవిష్యత్తు బాగుంటుంది అని, ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే జ్ఞాన సముపార్జన ఎక్కువగా ఉంటుందని భక్తుల నమ్మకం. శ్రీ వసంత పంచమి రోజున, వసంత పంచమి అంటే శ్రీ సరస్వతీదేవి జన్మదినోత్సవము, ఆ రోజున ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమాలు ప్రత్యేకంగా జరుగుతాయి. దేవస్థానంలో ఇది ముఖ్యమైన పండుగగా చెప్పుకోవచ్చు. ఇక్కడకు సమీపంలో శ్రీ మహంకాళీ దేవాలయం కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఈ ప్రదేశంలో నిత్యచండీ హోమం జరిపించబడుతుంది. ఉదయం 9 గంటలకు నిత్యచండీ హోమం జరిపించబడును. ఇద్దరికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. గాలిగోపురం నుండి లోపలకు రాగానే ప్రధాన దేవాలయానికి వెళ్ళడానికి ముందుగా దత్తాత్రేయ స్వామి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. శ్రీ దత్తాత్రేయ స్వామికి నమస్కరించుకున్న తర్వాత భక్తులందరూ సరస్వతీదేవి దర్శనార్థమై లోపలకు వెళ్ళటం జరుగుతుంది. గర్భగుడికి ముందు ఉన్న మండపంలో అమ్మవారి పంచలోహ విగ్రహం ఉంటుంది. పంచలోహ విగ్రహం ముందు అక్షరాభ్యాస కార్యక్రమాలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అక్షరాభ్యాస కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. జ్ఞాన సరస్వతీదేవి ఆలయం అక్షరాభ్యాసంకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే భవిష్యత్తు బాగుంటుందని, విజ్ఞానం లభిస్తుందని భక్తుల నమ్మకం. అక్షరాభ్యాసంకి కావలసినవి పలక, బలపం, బియ్యం, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, పువ్వులు. ఇవి దేవాలయంలకు సమీపంలోని షాపుల్లోనే లభిస్తాయి.
అమ్మవారి పంచలోహ విగ్రహం ముందు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారు. పలకపైన బియ్యం పోసి పైన బలపం పెట్టి కుంకుమ పూజ జరిపిస్తారు. భక్తులు ఆ బియ్యంని పరమాన్నంగా చేసి ప్రసాదంగా స్వీకరించమని చెప్తారు. బాసరలోని ప్రసిద్ధి పొందిన శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంని ఎక్కువగా విద్యార్థులు దర్శించడం జరుగుతుంది. వేసగుహకు చేరుకునే ముందు ఎడమవైపున గోశాల మనకు దర్శనమవుతుంది. భక్తులు అక్కడ ప్రదక్షిణలు చేసుకొని వెళ్తారు. ఇక్కడ కొండ మీద వేసగుహ ఉంది. వేదవ్యాస ముని ఇక్కడ తపస్సు చేసుకునేవారని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ కొండ మీద వేసగుహ ఉంది. వేదవ్యాస ముని ఇక్కడ తపస్సు చేసుకునేవారని పురాణాలు చెప్తున్నాయి. వేసగుహలోకి ఒక వ్యక్తి మాత్రమే వెళ్ళగలిగే ద్వారం ఉంటుంది. వేసగుహలో సరస్వతీమాత శిలా ప్రతిమ కనిపిస్తుంది. ఈ కనిపించే మందిరం వేదవ్యాస మహర్షి మందిరం. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంను వ్యాసమహర్షి ప్రతిష్ఠించారని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. దూరం నుంచి వచ్చిన భక్తులందరికీ ఇక్కడ అన్ని రకాల సదుపాయములు కలవు. ముఖ్యంగా జ్ఞాన సరస్వతి రెస్టారెంట్స్, సామాన్లు భద్రపరచు స్థలములు, అక్షరాభ్యాసమునకు కావలసిన సామాన్లు లభించును. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానమునందు శ్రీ వ్యాస పౌర్ణమి మరియు దసరా నవరాత్రోత్సవములు, శ్రీ వసంత పంచమి అంటే శ్రీ సరస్వతీదేవి జన్మదినోత్సవము, ఇక్కడ అక్షరాభ్యాసాలు ఆ రోజున ముఖ్యంగా జరిపించబడతాయి. మహాశివరాత్రి ఉత్సవములు ముఖ్య పండుగలు. అదేవిధంగా ఇక్కడ దర్శనీయ దేవాలయములు ఏమిటంటే శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయము, శ్రీ మహాకాళి దేవాలయము మరియు శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయము, అదేవిధంగా వ్యాసగుహ మరియు శ్రీ వేదవ్యాస మహర్షి ఆలయము మరియు శ్రీ వేదవతి గుండు బస్టాండ్ వద్ద కలదు, మరియు గోదావరి నదీ తీరాన శివాలయము. ఇవి దర్శనీయ దేవాలయములు. Thank you.
వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.